నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు వన్ వెహికల్ వన్ ఫాస్టాగ్ ఇనిషియేటివ్ కోసం ప్రవేశపెట్టిన గడువు ఫిబ్రవరి 29 వరకు అని తెలిసిందే. అయితే పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా 31 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు NHAI ఒక ప్రకటనలో తెలిపింది. సో ఫాస్టాగ్ యూజర్లకు ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిదే. ఇప్పుడు కెవైసీ చేసుకోవడానికి 1 నెల సమయం ఉంది. వాస్తవానికి 1 మార్చి అమలు కావాల్సిన ఒక వాహనం, ఒక ఫాస్టాగ్ కార్యక్రమం, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై ద్వారా టోల్ సేకరణ సామర్థ్యాన్ని పెంచి, లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాల నుండి టోల్ పన్ను చెల్లింపులు సులువు కావడానికి చేపట్టిన పథకం. పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారుల ప్రాసెసింగ్లో సాంకేతిక లోపాల వల్ల KYC 31 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు NHAI తెలిపింది. సో ఇప్పటి వరకు KYC చేసుకునేవారు ఈ లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి, ఇలాంటి అప్డేట్స్ రోజూ పొందండి.